హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి మధురం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇవాళ వీడియోలో మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను తయారు చేసిన స్పెషల్ రెయిన్బో కేక్ని ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునే కేక్ కంటే కొంచెం టైం తీసుకున్నా కూడా న్యూ ఇయర్కి స్పెషల్గా ఉండాలి కదా అందుకే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఇవాళ వీడియోలో కేక్ని తయారు చేశాను మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మచేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా ఒక కప్పు తోటి ఆ తోటి ముందుగానే నేను మెజర్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకున్నాను ఆ మెజర్మెంట్ చెప్తున్నాను ఒకటిన్నర కప్పు వరకు మైదా త్రీ ఫోర్త్ కప్ ఫ్రెష్ కర్డ్ త్రీ ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ హాఫ్ కప్ ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ పైనాపిల్ లెసన్స్ అవసరమైతే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేయాలి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాను న్యూ ఇయర్ స్పెషల్గా రెయిన్బో కేక్ తయారు చేస్తున్నాను కదా దీనికోసం నేను ఫుడ్ కలర్స్ కూడా తీసుకుంటున్నాను లిక్విడ్ ఫుడ్ కలర్స్ వాడుతున్నాను రాస్బెర్రీ రెడ్ కలర్ రోజ్ పింక్ గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో బ్లూ కలర్స్ తీసుకున్నాను మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా త్రీ ఫోర్త్ కప్ వరకు ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పైనాపిల్ లెసన్స్ కూడా యాడ్ చేసుకుందాము వెనల్ లైసన్స్ కంటే పైనాపిల్ లెసన్స్ యాడ్ చేసుకోవడం వల్ల కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ కర్డ్ని విస్కర్ తోటి సాఫ్ట్గా బీట్ చేయాలి ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో జల్లెడ పెట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాము ఒకటిన్నర కప్పు వరకు మైదా త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని జల్లించుకుందాము ముందుగా విస్కర్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాము వెట్ ఇంగ్రీడియంట్స్ కంటే డ్రై ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా బ్యాటర్ కొంచెం థిగ్గా ఉంటుంది ఇందులో తగినన్ని కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకుందాము మిల్క్ అనేవి ఒకేసారిగా కాకుండా చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్పాచ్లతోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి బ్యాటర్ చూసారు కదా కొంచెం తిగ్గానే ఉంది మరికొన్ని మిల్క్ యాడ్ చేసి సాఫ్ట్గా కట్ అండ్ ఫోల్డ్ లో ఆరు నుంచి ఆరు నిమిషాల వరకు మిక్స్ చేసుకున్నాను చివరిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని కొంచెం తిగ్గా ప్రిపేర్ చేసుకోవాలి మిగతా ప్రాసెస్లోకి వెళ్లే ముందు హోమ్మేడ్ అవర్ని సెటప్ చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని ఇందులో చిన్న స్టాండ్ కానీ బౌల్ కానీ పెట్టి మూతతో కవర్ చేసి పది నిమిషాల పాటు ప్రిహిట్ చేసుకుందాము కేక్ బేక్ చేసుకునే మౌల్ కూడా తీసుకుందాము ఇందులో నేను బటర్ పేపర్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదా కూడా చల్లుకోవచ్చు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకొని దీని మీద ఆయిల్ అప్లై చేయాలి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఫైవ్ కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫైవ్ కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐదు బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కేక్ మౌల్లో ముందుగా యాడ్ చేసుకునే కలర్ బ్యాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను దాన్ని మనం బేస్గా యూజ్ చేసుకుంటాం కదా అన్నిట్లోకి మనకి నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను మనం తక్కువ బ్యాటర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ సరిపోతుంది బిస్కర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలి ఒక కలర్ మిక్స్ చేయడానికి యూస్ చేసిన అని వేరొక కలర్ మిక్స్ చేయడానికి యూస్ చేయకూడదు అలా యూస్ చేస్తే అన్ని కలర్స్ మిక్స్ అయిపోతాయి ముందుగా కేక్ మౌల్డ్లోకి ఎక్కువ కలర్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను బౌల్ని ట్యాప్ చేయడం వల్ల బేస్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది అన్ని కలర్స్ని ఒకదాని తర్వాత ఒకటి మనకి నచ్చిన ఆర్డర్లో యాడ్ చేసుకుందాము గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను కేక్ బ్యాటర్ ఇలా కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలి లూజ్గా కాకుండా ఇలా అన్ని కలర్స్ యాడ్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్ని లైట్గా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు టెన్ మినిట్స్ పాటు ప్రీ చేసుకున్న తర్వాత కేక్ మౌల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మూతతో కవర్ చేసి ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా గట్టిగా టైట్గా మూతతో కవర్ చేసిన తర్వాత థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు ఈ కేక్ని బేక్ చేసుకుందాము నాకు ఫార్టీ మినిట్స్ వరకు కేక్ బేక్ అయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి టూత్పిక్ తోటి చెక్ చేసి చూద్దాము టూత్పిక్కి కేక్ అంటుకోకుండా వచ్చింది అంటే మనం వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని కేక్ మాల్ని సపరేట్ చేద్దాము కేక్ చల్లగా అయిన తర్వాత మాత్రమే డిమాల్డ్ చేసుకోవాలి అప్పటి వరకు క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము కేక్ చల్లగా అయ్యేలోపు విప్పింగ్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి క్రీమ్ని బీట్ చేసుకోవడానికి వీటిని కూడా మనం కూల్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టుకున్నాను ఇందులో ఒక కప్పు వరకు విప్పింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను టోటల్గా త్రీ ఫోర్త్ కప్పు వరకు కూల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పౌడర్కి కరెక్ట్గానే సరిపోయాయి విస్కర్ తోటి మిల్క్ని పౌడర్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒక్కొక్కసారి తక్కువగా పట్టొచ్చు కొంచెం ఎక్కువగా కూడా పట్టవచ్చు మిల్క్ అందుకని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బీటర్ తోటి హై స్పీడ్లో ముందుగా రెండు నిమిషాల పాటు బీట్ చేసుకున్నాను క్వాంటిటీ డబుల్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ వెనిలా ఎసన్స్ టూ డ్రాప్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది మరొకసారి బీటర్ తోటి హై స్పీడ్లో బీట్ చేస్తున్నాను మధ్య మధ్యలో స్పాషలాతోటి కలుపుకుంటూ హై స్పీడ్లో బీట్ చేసుకున్నాను నాకు టోటల్గా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం తీసుకుంది ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొంచెం సిఫ్గా అవుతుంది ఈ క్రీమ్ కేక్ మీద అప్లై చేయడానికి షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుని ఇందులో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా గ్యాస్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు హాట్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కంప్లీట్గా హాట్ వాటర్లో డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాము కేక్ చల్లగా అయిన తర్వాత క్లాత్ తీసి ముందుగా చాక్ తోటి అడ్జస్ట్ని ఓపెన్ చేసుకుంటే డిమోల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది మనం కేక్ని ఏ ప్లేట్ మీద అయితే డెకరేట్ చేసుకుంటామో ఆ ప్లేట్ని బోర్ నుంచి పెట్టి ఉల్టా చేసుకుందాము అడుగు భాగంలో కేక్కి బటర్ పేపర్ అంటుకుని ఉంటుంది కదా దాన్ని కూడా తీసేద్దాము కేక్ కట్ చేసిన తర్వాత లోపల మనకి కలర్స్ హైలైటింగ్గా ఉంటాయి చాక్ తోటి కేక్ని టూ హాఫ్స్గా కట్ చేస్తున్నాను మీకు చాక్తో కష్టం అనిపిస్తే థ్రెడ్తో కూడా కట్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ పాత వీడియోస్లో నేను థ్రెడ్తో ఎలా కట్ చేయాలో ఆల్రెడీ చూపించున్నాను మీరు ఒకసారి వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు ఒక్కొక్కసారి మధ్యలో కేక్ కట్ అవ్వకుండా ఉంటుంది చెక్ చేసుకోవాలి మీకు కేక్ ఇంకా కలర్ఫుల్గా బ్రైట్గా ఉండాలి అంటే ఫుడ్ కలర్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ తీసుకొని ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కేక్ మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది దీని మీద ఒక లేయర్ పెట్టుకుందాము చల్లగా అయినా షుగర్ సిరప్ ని కేక్ లేయర్ మీద స్ప్రెడ్ చేసుకుందాము కేక్ మాయిస్ట్ గా ఉంటుంది ఈ లేయర్ మీద విప్పింగ్ క్రీమ్ని ని అప్లై చేసుకుందాము చాక్తో కానీ ఏదైనా స్పాచులతో కానీ ఈక్వల్గా గా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి ఏదైనా ఫ్లాట్ గా ఉన్న దాంతో అప్లై చేసుకుంటే మనకి ఈక్వల్గా గా కేక్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది విప్పింగ్ క్రీమ్ మీద సెకండ్ లేయర్ ని షుగర్ సిరప్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్రీమ్ని కూడా అప్పి చేసుకుందాము దీని మీద కూడా కొంచెం తిగ్గానే అప్లై చేసుకుందాము కేక్ సర్ఫేస్ ఫ్లాట్గా కాకుండా అన్ఈవెన్గా వస్తే చాక్ తోటి పై లేయర్ కొంచెం కట్ చేసుకొని గా చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసిన తర్వాత టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అప్లై చేసిన క్రీమ్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఈ లోపు మనం కేక్ మీద ఫ్లవర్స్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ని కొంచెం కలర్ఫుల్గా చేసుకుందాము నాజల్ పెట్టుకోవడం కోసం మిల్క్ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను ఎడ్జ్లో కట్ చేసి నాజుల్ కొంచెం బయటకు వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాత గ్లాస్లో పెట్టుకొని ఇందులో బ్లూ కలర్తో మిక్స్ చేసిన విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి గ్లాస్లో నుంచి బయటకు తీసి కొంచెం టైట్గా టై చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ యూస్ చేసుకొని టై చేసుకుంటున్నాను నాజల్ కొంచెం బయటకు కనిపించేలా ఉండాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మరొకసారి క్రీమ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ని టిష్యూ పేపర్ తోటి కంప్లీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను కేక్ మీద ఓన్లీ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో కేక్ ని ప్రిపేర్ చేసుకుని ఫ్లవర్స్ ని యాడ్ చేసుకుంటున్నాను కలర్ షుగర్ బాల్స్ని సిల్వర్ బాల్స్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇదేనండి ఇవాళ మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ కేక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం బయట తెచ్చుకోకుండా అంతకంటే డిఫరెంట్గా చాలా స్టైలిష్గా ఉండే కేక్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మచేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్